హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్. ఈరోజు వీడియోలో హెయిర్కి మీకు ఒక హెన్నాని అయితే చూపిస్తున్నానండి. ఈ హెన్నా వల్ల హెయిర్ అనేది నల్లబడుతుంది, నెక్స్ట్ ఓడకండ ఉంటుంది, లాంగ్ హెయిర్గా పెరుగుతుందన్నమాట. జుట్టు అనేది పొడవుగా పెరుగుతుందండి, హెల్దీగా ఉంటుంది. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ మనకి చాలా ఈజీగా అయితే దొరుకుతాయి. అలాగే మనం తయారు చేసుకుని స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీకు చూపిస్తున్న ఈ బ్లాక్ పౌడర్ని మీరు హెన్నాలో కనుక కలిపారంటే చక్కగా జుట్టు అనేది నల్లబడుతుంది, వైట్ హెయిర్ రాకుండా ఈ పౌడర్ ముందుగానే మనల్ని కాపాడుతుంది అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను ఎన్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియోలోనే చూపించిన దాన్ని, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను తక్కువే పెట్టుకున్నాను అన్నమాట. నేను 4 నిమిషాల్లోనే నేను వీడియో అనేది చేసేసుకుంటున్నాను. ఈ విధంగా తయారు చేసుకుని హెన్నా పౌడర్లో కానీ ఇండుగో పౌడర్లో కానీ మీరు మిక్స్ చేసుకున్నట్లయితే హెయిర్ ప్యాక్ హెయిర్ పెట్టుకునేటప్పుడు ఈ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇలా తయారు చేసుకుని ఒక గాజు బాటిల్లో స్టోరేజ్ చేసుకున్నారంటే హెన్నా ఎప్పుడు పెట్టుకున్నా సరే ఇది కలుపుకోవచ్చు అన్నమాట. ఒక బౌల్ తీసుకుని ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఫ్రై చేసుకున్నవి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా 1-2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అంటే జుట్టు చిన్నది పెద్దది ఉంటుంది కదా, హెయిర్ లాంగ్ అండ్ షార్ట్, అట్లా హెయిర్ని బట్టి పౌడర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా మరిగించుకోండి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఎలోవేరాని అయితే తీసుకున్నానండి. ఈ విధంగా జెల్ అయితే తీసేసుకోవాలి. మనకి ఎలోవేరా జెల్ 2-3 టేబుల్ స్పూన్ వరకు అవసరం అవుతుందన్నమాట. మిక్సీలో వేసుకుంటే ముక్కలన్నీ చిందరవందర అయిపోయి జ్యూస్ అనేది సరిగ్గా రాదండి. పీలర్తో మనం ఈ విధంగా తీసుకున్నట్లయితే జ్యూస్ అనేది చక్కగా జెల్ చాలా బాగా వస్తుందన్నమాట. మనం కలుపుకునే ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ని ఫిల్టర్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల హెయిర్ ప్యాక్స్ అండ్ హెయిర్ ఆయిలు, తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా నల్లబడే హెయిర్ ప్యాక్స్ కూడా చాలా ఉన్నాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూడండి. అలాగే మన ఛానల్లో ఈజీ స్వీట్ రెసిపీస్, అట్లాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, నెక్స్ట్ నాన్ వెజ్ రెసిపీస్ చాలా రకాలైతే ఉన్నాయండి. మీకు నచ్చితే కనుక ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి. చూడండి మనకి లిక్విడ్ అయితే ఎంత బాగా అయితే వచ్చిందో. ఇందులో హెన్నా పౌడర్ని యాడ్ చేసేసుకోండి. హెన్నా పౌడరు మన జుట్టు లెంత్ని బట్టి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. చక్కగా వేసేసుకుని ఈవెన్గా కలిపేసుకోండి. ఇందులో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేసుకోకర్లేదు. ఒక్క పౌడర్ ఒక్కటి తయారు చేసి పెట్టుకున్నారంటే ఇండిగో పౌడర్కి అండ్ హెన్నా పౌడర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. నలుపు అనేది క్రమక్రమంగా వస్తుంది, తెల్ల జుట్టు స్టార్ట్ అయ్యే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా హెన్నా కలుపుకున్నట్లయితే జుట్టు సాఫ్ట్గా అండ్ సిల్కీగా ఉంటుంది. అలాగే లాంగ్ హెయిర్ పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. మీకు నేను ఆ పౌడర్లో చూపిస్తాను, ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. అప్పుడు ఇందులో కలుపుకున్నట్లయితే ఆ పౌడర్ అట్లా తయారు చేసుకుని హెయిర్ అనేది చాలా బాగుంటుంది. నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే తీసానండి. చక్కగా ముద్దలు గడ్డలు ఏమీ లేకుండా సాఫ్ట్గా అయితే కలిపేసుకోండి. మార్నింగ్ ఇందులో ఏం వేయక్కర్లేదు, మనం నైట్ కలుపుకున్న లిక్విడ్తోనే మార్నింగ్ అయితే మనం తలకి అనేది అప్లై చేసేసుకోవాలి. హెయిర్ అనేది తలస్నానం చేసిన హెయిర్ మీద మీరు ప్యాక్ వేసుకోవాల్సి వస్తుందండి. ప్యాక్ కుదుళ్ళకి బాగా అప్లై చేసుకోవాలి. తర్వాత హెయిర్ అంతా ప్యాక్ వేసేసుకోండి. చక్కగా ఎక్కడ పొడి లేకుండా ఈవెన్గా అంతా పెట్టేసుకుని ప్యాక్ కింద వేసేసుకోండి. చాలా బాగుంటుంది హెయిర్ అయితే కనుక. 1-20 నిమిషాల తర్వాత హెడ్ బాత్ చేసేయచ్చు. 1-20 నిమిషాలు ఉంచుకుని తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. నెక్స్ట్ డే షాంపూ చేసుకోండి. ఇక్కడ నార్మల్ వాటర్తో కడిగిన హెయిరే మీకు చూపిస్తున్నాను. షాంపూ చేసుకోకుండా హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి, మెత్తగా ఉంటుంది జుట్టు కూడాని. ఈ విధంగా మీరు నెలకి 3 సార్లు చేసినట్లయితే మీరు రిజల్ట్ అనేది మీరే చూస్తారు. జుట్టు అనేది ఊడదు, అలాగే హెయిర్ అనేది పెరుగుతుందండి, బ్లాక్గా కూడా మారుతుంది. క్రమక్రమంగా బ్లాక్ అనేది వస్తుందన్నమాట, ఒకేసారి బ్లాక్ కాకుండా. చాలా బాగుంటుందండి. లాస్ట్ ఎండ్ స్క్రీన్లో మీకు ఇస్తాను వీడియో అయితేని, క్లిక్ చేసి చూడండి అది ఎలా తయారు చేసుకోవాలో. స్టోరేజ్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడంటే అప్పుడు మనం పెట్టుకోవచ్చు అన్నమాట, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.